కర్ణాటక ఎన్నికల్లో కరెక్ట్గా ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే లాస్ట్ 5 ఇయర్స్ బ్యాక్ ఇదే సందర్భంలో 5 ఇయర్స్ బ్యాక్ చంద్రబాబు నాయుడు హడావిడి కనిపించింది కర్ణాటకలో. వాస్తవంగా ఆనాడు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా భారతీయ జనతా పార్టీ వచ్చింది కర్ణాటకలో. 36% ఓట్లు వచ్చినా 104 సీట్లు సాధించింది. 38% ఓట్లు వచ్చినా కాంగ్రెస్ పార్టీ 80 స్థానాలకు పరిమితమైంది. 37 స్థానాలతో 19.5% ఓట్లతో థర్డ్ పార్టీగా ఉన్నది ఆ రోజున జేడీఎస్. అప్పుడు కాంగ్రెస్ జేడీఎస్ కలిసి బీజేపీని అధికారంలోకి రానియకుండా దెబ్బ కొట్టేందుకు వేసిన ఎత్తుగడ అత్యంత ముఖ్యమైనటువంటి దానికి వాస్తవంగా వాళ్ళు మాట్లాడుకున్నారు. కానీ చంద్రబాబు నేనే మాట్లాడానని చెప్పారు. అట్లాగే గెలిచిన భారతీయ జనతా పార్టీని ఓడగొట్టింది నేనేనంటూ ఇక్కడ చెప్పుకున్నారు, ప్రచారం చేసుకున్నారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో కూడా తన మాట విని ఓట్లేసి అక్కడ మోడీని ఓడించారని చెప్పుకున్నారు. కర్ణాటక నుండి ప్రారంభమైనటువంటిది కర్ణాటకలో అడిగి మరీ రాహుల్ గాంధీతో మాట్లాడుకుని మరీ కర్ణాటక కాంగ్రెస్ పార్టీ జేడీఎస్ కూటముల ప్రభుత్వం ఏర్పడుతుంటే ఆ స్టేజ్ మీదకి వెళ్ళి కూర్చున్నారు చంద్రబాబు నాయుడు. రాహుల్ గాంధీతో కలిసి చెయ్యెత్తి జై కొట్టారు, నరేంద్ర మోడీకి నై చెప్పారు. అలాంటి చంద్రబాబు నాయుడుని ఈ దఫా కర్ణాటక ఎలక్షన్స్లో పిలవట్లేదు. వాస్తవంగా కాంగ్రెస్ కూటమి నుంచి చంద్రబాబు దూరం కాలేదు, భారతీయ జనతా పార్టీకి దగ్గర అవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ 2018 ఎన్నికల్లో అంటే ఎప్పుడైతే కర్ణాటక ఎలక్షన్స్ అయిపోయాక తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అటు పక్కన టీడీపీ కలిసి కూర్చున్న రాహుల్ సరసన కూర్చున్నటువంటి చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఉపన్యాసాలు చూసాం. అలాగే దేశవ్యాప్తంగా రాహుల్ని ప్రధానం చేయడానికి తిరిగినటువంటి సందర్భము చూసాం. అట్లాంటిది ఇప్పుడు కర్ణాటక ఎలక్షన్స్లో ఇది ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ఓడిపోయాక దూరం అయిందా అంటే కాంగ్రెస్తో కలిసి సాగట్లేదు కానీ మేము బయటకు వస్తున్నామని చెప్పాలి. అంతకుముందు ఎన్డీఏ నుంచి బయటకు వస్తున్నామని ప్రకటించింది, అంతకుముందు భారతీయ జనతా పార్టీతో విభేదించి బయటకు వెళ్తున్నామని ప్రకటించింది. కానీ కాంగ్రెస్ పార్టీతో అట్లాంటి మాట ఏం చెప్పలేదు. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి కర్ణాటక ఎన్నికలు సింగిల్గా గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రమాణ స్వీకారానికి మమతా బెనర్జీని పిలిచారు, స్టాలిన్ని పిలిచారు, హేమంత్ సోరెన్ని పిలిచారు, అట్లాగే సీతారాం యెచూరిని పిలిచారు. కానీ చంద్రబాబుని పిలవలేదు. క్రిందటిసారి చంద్రబాబు కమ్యూనిస్టులతో కూడా కలిసి మరి తెలంగాణలో పొత్తు పెట్టుకున్నారు. అట్లాంటి చంద్రబాబుని పిలవలేదు. జగన్మోహన్ రెడ్డిని ఆటోమేటిక్గా పిలవలేదు. జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ కాంగ్రెస్కి దూరమై కాంగ్రెస్ని చీల్చుకుని ఇక్కడ అంటే చీల్చుకోవడం కూడా కాదు, కాంగ్రెస్ నుండి బయటకు వచ్చి సొంత పార్టీ పెట్టుకుని కాంగ్రెస్ ఓట్లను చీల్చి తన వైపు పెట్టుకున్నటువంటి సందర్భంలో జగన్ పిలవరు. నో డౌట్ జగన్ కాంగ్రెస్కి దగ్గర అవడానికి కూడా ఎట్టి పరిస్థితుల్లో సిద్ధంగా లేడు. కానీ చంద్రబాబు అయితే సిద్ధంగా ఉన్న వ్యక్తి. ఇంతకుముందు ఇప్పుడు బీజేపీతో కలిసి ప్రయాణం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్న బీజేపీ దగ్గరికి రానినప్పుడు కాంగ్రెస్ పార్టీ అందులో రేవంత్ రెడ్డి అక్కడ ఆయన శిష్యుడే, అక్కడ ఉన్నటువంటి వేళ పిలుచుకోవచ్చు కానీ పిలవలేదు. దట్ మీన్స్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఎవరికి చేరువు కావట్లేదు.